గట్కేసర్ సమీపంలో ఫార్మసీ విద్యార్థినిపై కిడ్నాప్ అఘాయిత్యం జరిగినట్లుగా నమోదైన కేసును తప్పుడు కేసుగా పోలీసులు నిర్ధారించారు. యువతిపై అత్యాచారం జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. ప్రాంతం నుంచి 722 దాకా ఒక షార్ట్ షార్ట్ బైట్స్ తీసుకొని మన తయారు చేసిన ఒక వీడియో, తర్వాత అమ్మాయి ఎట్లా నడిచింది అది గూగుల్ మ్యాప్లో కూడా మన మొత్తం డ్రా చేశారు, అదే మీకు చూపెడతాము ఇప్పుడు. మాత్రం ముందు మన అడిషనల్ సిపి గారు, తర్వాత డిసిపి మేడం, ఎస్ఓటి అడిషనల్ డిసిపి ఈ ఇన్వెస్టిగేషన్ కోసం చెప్తాను. ఈ కేసులో మాకు ఆటో యూనియన్ వాళ్ళు ఘట్కేసర్ ఏరియా, కిస్రా ఏరియా చాలా మంచి కోఆపరేషన్ చేశారు. ఈ ఆటో వాళ్ళు కొంతమందిని మనము ఇప్పుడు సస్పెక్ట్గా మా ఎస్ఓటి సిబ్బంది, ఘట్కేసర్ సిబ్బంది వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి నేను సారీ చెప్తాను, ఎందుకంటే మాకు ఈ మా పని విధానంలో ఈ పక్క వచ్చిన ఎవిడెన్స్ వచ్చిన ఎవరెవరు ఏమేమి చెప్తారు దానికి పక్క అది ఎలిమినేట్ చేయాలా. సో మనం కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి 100% వాళ్ళకి దాంట్లో ఏం పాత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేవు అని ఆ నిర్ధారణకి మనం కూడా వచ్చారు పక్క. మళ్ళా ఈ అమ్మాయిని మళ్ళీ అడిగారు, అమ్మాయి మీరు ఆ రోజు రాత్రి 10 తారీఖు రోజు రాత్రి ఒక పర్టికులర్ ఆటో వాళ్ళ పేరు ఎందుకు చెప్పారు, అమ్మాయిని ఫోటో ఎందుకు మీరు గుర్తించారు, ఇతను ఉన్నారు అని ఇతను ఇవన్నీ చేయించారు అని అడిగిన ప్రశ్నానికి అమ్మాయి ఈ ఆటో డ్రైవర్ గతంలో ఒకసారి ఈ అమ్మాయికి అమ్మాయి మీద అరిచారు పెద్దగా, డబ్బు విషయంలో ఈ విషయంలో సమ గొడవ అయింది, అదే మనసులో పెట్టి అతను పేరు చెప్పారు అని చెప్తున్నాయమ్మా. ఈ అంతా ఇప్పుడు 3 డేస్ నుంచి అసలు ఎవరికి నిద్ర లేదు, 100 మంది పోలీసులు, అన్ని సీసీటీవీ కెమెరా, అన్ని సెల్ ఫోన్ టవర్స్, అన్ని డంప్, అన్ని ఆటో రిక్షాస్, అన్నీ చూస్తున్నారు, అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. చివరిగా ఇది అమ్మాయి చిత్రించిన ఒక కథ అని ఇది ప్రూవ్ అయింది. సో ఈ కేసులో మొత్తం ఇది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన మా టీమ్ సిబ్బంది అందరం, మా డీసీపీ మల్కాజ్గిరి రక్షిత ముందు నుంచి ఈ చివరి దాకా షీ వాజ్ దేర్, దెన్ అవర్ ఏసీపీ మల్కాజ్గిరి ఘట్కేసర్లో ఇన్స్పెక్టర్ ఆయన సెలవు మీద వెళ్ళారు, అక్కడ డిఐ జంగయ్య, ఆ టీం మొత్తం, తర్వాత మన కీసరా నరేందర్, తర్వాత మన ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తర్వాత నవీన్ వాళ్ళ ఎస్ఐ వాళ్ళ టీం మొత్తం, తర్వాత మన ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, అన్ని సీసీటీవీ ఫుటేజ్ ఐటీ టీం చాలా బాగానే ఏం చేశారు. సో శ్రీధర్ ఆయన టీం, తర్వాత మా సి టీం అడిషనల్ డీసీపీ సలీమా, తర్వాత వాళ్ళ టీం అడిషనల్ డీసీపీ సి టీం వాళ్ళు రోజు అమ్మాయితో మాట్లాడితే ఒక నిమిషంలో నాకు చెప్పారు సార్ ఇది అభద్రం కనిపిస్తున్నాయండి. ఓకే సరే. సో ఈ చాలామంది ఈ కేసు డిటెక్షన్ కోసం కష్టపడారు, వాళ్ళ అందరికీ అభినందనాలు, వాళ్ళకి నేను క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు. చాలా మరి అన్ని ప్రాపర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దే హ్యావ్ కమ్ టు ద ఫైనల్ కన్క్లూజన్. తర్వాత ఈ కేసులో మాకు ఎవరెవరు ఇంకా వేరే సహాయం చేశారు, దాంట్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరెవరు షేర్ చేశారు, తర్వాత ఈ సెల్ ఫోన్ లొకేషన్స్ కానీ సిడిఆర్స్ కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు. ఇట్స్ రియలీ లాస్ట్ 3 డేస్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ టెన్షన్ రిగార్డింగ్ దిస్ కేస్. ఓన్లీ వన్ బ్యాడ్ థింగ్ దట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ సమ్ బ్యాడ్ రిపోర్టింగ్ ఇన్ సమ్ ఛానల్ అండ్ సమ్ ప్రింట్ మీడియా, ఇష్టమైనట్లు స్టోరీలు బనాయించారు. ఈ అమ్మాయి ఒకసారి స్టోరీ తయారు చేస్తున్నారు, ఇక్కడ మన మీడియా మిత్రులు స్టోరీ తయారు చేస్తున్నారు, అన్ని కొత్త కొత్త స్టోరీస్ వస్తున్నాయి రోజని, అంత పోలీస్కి కన్ఫ్యూజన్. అది మాత్రం అది చాలా ఛానల్స్ ఉన్నాయి, నేను ఐ షుడ్ నాట్ టెల్ ద నేమ్స్. Some channel have declared sir, the sir, name sir, and sir, accused also. 265 Madhyalo. By now, already amma ki phone chesi cheptundi, amme kidnap ayindi ani.
ఇది శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 6:15 అరౌండ్ 6:15 నెక్స్ట్ ఇది కొండాపూర్ రైల్వే అంటే ఆమె అక్కడే సార్ చెప్పినట్లు దాదాపు 4 to 5 kilometers అక్కడక్కడనే వాక్ చేస్తూ తిరుగుతున్నది. ఇదే సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను అంటే చేసినట్లు ఆమె అలిగేషన్స్ పెట్టింది. బట్ ఈ టైంలో ఆమె క్లియర్గా రోడ్ల మీద ఐ మీన్ వాకింగ్ చేస్తూ తిరుగుతున్నది. ద నెక్స్ట్ ఫుటేజ్ ఇన్ లేన్ ఎస్ సార్ 6:48 దాన్ని ఇక్కడ ఒక లేడీస్ హాస్టల్ కెమెరా, అది నైట్ కెమెరా, నైట్ వీజ్ అండి. ఇది అరౌండ్ 6:58 దెన్ ఘట్కేసర్ ఓల్డ్ విలేజ్ ఆల్ దీస్ 1.5-2 hours మొత్తం కూడా క్యాప్చర్ అయింది ఆమె. ఎస్ ఇది అరౌండ్ 7:05 మళ్ళీ అగైన్ ఆమె ఒక ఆటో ఎక్కుతుంది. ఈ ఆటో ఆటోలో వెళ్తుంది. ఆటో ఇంతకుముందు ఆరో మార్గం ఇచ్చిన ఆటోలో ఆల్రెడీ ఎక్కింది, అది మనకు కవర్ కాలేదు. బట్ ఆటోలో ట్రావెల్ చేస్తుంది.